జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి అలాగే నాగబాబు గారికి మరియు పార్టీ శ్రేణులకి జనసేన పార్టీ కార్యకర్త నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నిన్నటి దినం మనం చూసుంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి ప్రజలకు ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి ఒక అవకాశం ఇస్తే 151 స్థానాలు ఇచ్చి నువ్వు ఏం చేస్తారో నాయన రాష్ట్రం కనిస్తే ఈయన చేసే పనులను మనం చూస్తున్నాం. నవరత్నాలు అని చెప్పి మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇప్పటికీ 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి పక్క రాష్ట్రంలో వాళ్ళు మన రాష్ట్రం రావడానికి భయపడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఆ రోజు ఎన్నికలు ముందైతే ఈయన పాదయాత్ర చేస్తూ అవ్వ తాత అక్క చెల్లి బాబాయ్ అన్న అంటూ ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి సంకలు గుద్ది రకరకాల ఏమేమి చేశాడు అందరూ చూసుంటాం మనం. ఆయన చేసి నేను ఎన్ని నాటకాలు ఆడాడో చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాల పేరుతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్లు ఎవడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే పథకాలు అందుతూ మనం చూస్తున్నాం రేపు నూతన సంవత్సరం కానుకగా పింఛన్ పెంచి పథకాలు తగ్గించి చాలామందికి అర్హులను తీయేశారు. అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందో వాళ్ళకి మాత్రమే పథకాలు ఇవ్వాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది కాకుండా ఇంకోది ఏదో రథసారథి అంటే ఇంటింటికి ఆయన ఏం చేస్తారో తెలియదు, రథసారథి ఏడు దూరుతారో తెలియదు. ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితులు, పోలీసు వ్యవస్థ మొత్తం నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం నాశనం చేసింది కాకుండా అడిగితే కేసులు భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో తిరగలేని పరిస్థితికి వస్తే ఈ పరిపాలన పక్కన పెట్టి మొన్న ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇంటికి అన్నాడు. మేము చెప్తున్నాం జగన్ ఇంటికి కాదు, జగన్ జైలుకి. రేపు అధికారంలో జనసేన పార్టీ రాబోతోంది, ఖచ్చితంగా జగన్ జైలుకి పోబోతున్నాడు. వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు రాష్ట్రం వదులుతారో దేశం వదులుతారో తెలియదు కానీ వరుస పెట్టి ఒక్కొక్కరిని జైలుకి పోయే రోజు దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏదో రాష్ట్రంలో ఉండి ఎక్కడి నుంచి మాట్లాడతామని చెప్తాను, కానీ గుర్తుపెట్టుకోండి మేమన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. మీలాగా ఐవోరీ కోస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడానికి మేమన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం, ఏ రాష్ట్రం ఉండాలి ప్రజలు మమ్మల్ని నిర్ణయించారు. మీరు అక్కడ ఒక మీ రెడ్డి గారి దగ్గర ఇప్పటికే అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని అక్కడ మీరు ఐవోరీ కోస్ట్ ఉడాయించే ఆలోచనలో మీరున్నారు. ఎందుకంటే రేపు అధికారం దిగితేనే మీరు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నంలో ఉన్నారని చెప్పి కూడా ఒక సమాచారం ఉంది. కాబట్టి మీకు సంబంధించిన రెడ్డి గారితో అక్కడ ఒక ప్యాలెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. మీరు ఐవోరీ కోస్ట్ కాదు, ఏ దేశంలో ఏ భారతదేశంలో కాదు పక్క దేశంలో ఎక్కడున్నా సరే ఈసారి పట్టుకొచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే గోదావరిలో ఈరోజు జిల్లా వ్యాపారాలతో అడిగినా మీ గురించి చెప్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు. చివరిగా చెప్తున్నాం, మీరు ఎక్కడ ఐవోరీ కోస్ట్ కాదు, ఆయన ఎవరో ఒక స్వామి ఉన్నాడు నిత్యానంద స్వామిలాగా ఒక దీవి ఏర్పాటు చేసుకున్నారు, ఇలాంటి దీవులు ఏర్పాటు చేసుకున్నా పట్టకొస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మీరు చేస్తున్న అక్రమాల అన్యాయాలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎవరు అడిగే వాళ్ళు లేరనుకోదండి, పవన్ కళ్యాణ్ గారు రోడెక్కుతున్నారు, ప్రతి ఒక్కరికి మీ గుండెల్లో నిద్రరాదు. ఇంకా అదే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ జనసేన శ్రేణులు జనసేన పార్టీ నాయకులు మాట్లాడితే రాత్రి మనస్ఫూర్తిగా పడుకోలేరు. ఒకటే చెప్తున్నాం, చివరిగా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మీరు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బాగోదు. మేము విమర్శిస్తే మా స్థాయి దాటి విమర్శిస్తే మీరు తట్టుకోలేరు. కానీ మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మా నాయకుడు మాకు కొన్ని నేర్పారు, అదే బాటలో పోతున్నాం. వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి సభ్యత ఒకరు చెప్తున్నాం, మమ్మల్ని రెచ్చగొడితే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం, మీరు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.